హైదరాబాద్ ఎల్బీ నగర్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితా ఇంద్రారెడ్డి, సిపి డిఎస్ చౌహాన్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా పాల్గొన్నారు. ఇక దేశంలోనే ఉత్తమమైన పోలీసింగ్ వ్యవస్థ తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని మంత్రి సవిత అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు మంత్రికి అభినందనలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి రోజుకి ఒక యాక్టివిటీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఆ క్రమంలో ఈనాటి సురక్షా దివస్ దినోత్సవం జరిపించుకొని ఫస్ట్ ప్రోగ్రాం దాంట్లో మొదటి ప్రోగ్రాం హైదరాబాద్ లో ఒక కంబైన్డ్ కమిషనరేట్ లో జరిగింది. దాని తర్వాత ఈ రాచకొండలో ఒక పెద్ద ఎత్తనంగా ఒక మహా ర్యాలీ మనం తీసుకుపోతున్నాము. ఆ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం అంటే మన పబ్లిక్ కి భరోసా కలగడం, ఏదన్నా ఉంటే పోలీస్ సక్షమంగా మీ భద్రతా వాతావరణం ఏర్పడడానికి మరియు అభివృద్ధి మార్గంలో ఎలాంటి ప్రఘాతం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక భరోసా ఇవ్వడానికి మనము ఈ ర్యాలీ తీస్తున్నాము. మీ అందరికీ తెలుసు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో ఈరోజు మన పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని షార్ట్ పీరియడ్ లో ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నందుకు సిపి గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన డిపార్ట్మెంట్ అందరికీ కూడా డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2014 కన్నా ముందు ఏముంది, తర్వాత ఏముంది, పోలీస్ శాఖలో ఎంత సపోర్ట్ దొరికింది అనేది నాకన్నా ఎక్కువగా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఈరోజు మన రాచకొండ కమిషనరేట్ కూడా కొత్తగా ఏర్పాటు కావడం మనందరికీ సంతోషం. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిరంతరం ప్రజలకు భరోసా ఇస్తూ శాంతి భద్రత కాపాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉంటున్న పోలీసు శాఖకి నిజంగానే సెల్యూట్ చేయాలా. దశాబ్ది ఉత్సవాలు